బూడిదతో యానాదుల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేసీ పెంచలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరినారాయణకు ఆయన విన్నతి పత్రం అందజేసి సమస్యను వివరించారు. అంతకుముందు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట యానాదులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మాకొద్దు ఈ బూడిద బతుకులు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీ దేవరదిప్ప యానాదులను జెన్కో బూడిద కాలుష్యం నుంచి కాపాడి ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. జెన్కో బూడిదతో ఇప్పటికే 10 మంది యానాదులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంతమంది అనారోగ్యం పాలయ్యారని వాపోయారు. బూడిద కారణంగా ఇళ్లల్లో అన్నం కూడా తినలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపాలని పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 26వ తేదీ నుంచి జెన్కో ఎదుట రిలే దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ రాపూరు కృష్ణయ్య, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉషా, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుత్తూరు శ్రీనివాసరావు, పోట్లూరు భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీ దేవరదిబ్బ యానాది కాలనీలో మా వాళ్ళందరూ కూడా బూడిదమయమై ఏదైతే యానాదుల జీవితాలు ఉగ్గిపోలు అవుతా ఉన్నాయి. ఇప్పటికే 10 మంది యానాదులు ఊపిరితిత్తుల వ్యాధుల కారణంగా చనిపోయారు. మరికొంతమంది అనారోగ్యాలు పాలవుతా ఉన్నారు. అందుకని ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, అయ్యా ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం స్పందించి దేవరదిబ్బ యానాదులకందరూ కూడా ప్రత్యామ్నాయం చూపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే అక్కడ ఉండేటువంటి ఇతర కులాల వాళ్ళకి ఏదైతే పునరావాసం కల్పించారో పరిహారం ఇచ్చారో మరి యానాదులు మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకని మేము ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి వారం లోపల ఏదైతే దేవరదిబ్బ యానాదులకు పరిహారం చూపకపోతే వచ్చే సోమవారం నుంచి ఏపీ జెన్కో ఎదుట ఏదైతే 150 కుటుంబాల వాళ్ళందరూ కూడా ఇళ్లకు తాళాలు వేసి జెన్కో ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు వచ్చే సోమవారం నుంచి నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.